ಸಾಂಗ ಭಯಭಂಗ ಸ್ವರಭೃಂಗ ಮುನಿ ಶೃಂಗ ವಿಜಿತಾಂಗ ಜ ವಿಕಾಸ ನಿರತಕೃತ ಶ್ರೀರಾಮ ನಾಮ ಸಂಕಾಶ ನಿರತಕೃತ ಶ್ರೀರಾಮ ನಾಮ ಸಂಕಾಶ ಭೂತ ಭಯ ಪೀಡಾದಿ ವಿಗತ ಸಂಕೇಶ ಭೂತ ಭಯ ಪೀಡಾದಿ ವಿಗತ ಸಂಕೇಶ ಎಂತ ಶ್ರಾವ್ಯಮೈನ ಗುಂತು, ಎಂತ భక్తిపూరితమైన గుంతు. అచ్చో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గుంతులా ఉంది. లా ఉండటం ఏంటి? అది బాలసుబ్రహ్మణ్యం గారి గొంతే. అంటే ఆయన బాలసుబ్రహ్మణ్యమా? ఆయన కాదు, ఈయన. అలా క్యాసెట్ పెట్టుకుని పెదాలు కదుపుతూ నిలబడకపోతే నువ్వే పాడుకోవచ్చుగా బాబు. వచ్చు, కానీ మన స్టోన్ అంత బాగుండదు. నా స్టోన్తో పాడితే ఆ దేవుడు పారిపోతాడేమోనని బాలుగారిని డబ్బింగ్ తెచ్చుకున్నా. తాత, డబ్బింగ్ అంటే ఏంటి? డబ్బు ఎక్కువగా ఉన్న ప్రొడ్యూసర్స్ యాక్షన్ చేయడానికి ఒకళ్ళని, వాళ్ళకి డైలాగులు చెప్పడానికి మరొకరిని పెట్టుకుంటారు. ఇలా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని డబ్బింగ్ అంటారు. నువ్వు వెళ్ళి పూజ చేసుకోపో. శోధన అంటే నువ్వేనా అమ్మా? అవునండి, రండి కూర్చోండి. చెప్పండి, నా కోడల్ని ఆ హింస నుంచి ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా. హింస? మామూలు హింస కాదమ్మా, దారుణమైన హింస. ఆ హింస భరించలేక నా కోడలు చచ్చిపోతుందేమోనని భయంగా కూడా ఉంది. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందేమోనని తనలో తానే కుమిలిపోతుంది పిచ్చి పిల్ల. మీ అబ్బాయికే చెప్పచ్చుగా? చెప్పినా ప్రయోజనం ఉండదమ్మా, ఎందుకంటే నా కోడల్ని అంత క్రూరంగా హింసిస్తోంది నా కొడుకే. బహుశయుడి గారు కొడుకు శాడిస్ట్ అయి ఉంటాడు. కాదు బాబు, నా కొడుకు శాడిస్ట్ కాదు, చాలా సున్నితమైన మనస్తత్వం గలవాడు. అవతల వాళ్ళని రబ్బంత కష్టం నుంచి తప్పించడానికి, తాను కొండంత భారం మోయడానికి కూడా వెనుకాడడు. అయితే బహుశా మీ కోడలంటే అతనికి ఇష్టం లేదేమో. అలాంటిదేం లేదు బాబు, భార్య అంటే వాడికి ప్రాణం. భార్య వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేడు, చాలా అపురూపంగా చూసుకుంటాడు. అప్పుడప్పుడు మాత్రం చాలా దారుణంగా కొడుతుంటాడు. ఎంత దారుణంగా కొడతాడో తర్వాత అంత రెట్టింపు ప్రేమ చూపుతాడు. కొట్టిన కాసేపటికే దగ్గరికి తీసుకుని తనే ఓదారుస్తుంటాడు. చాలా చిత్రంగా ఉండే. ఇంతకంటే చిత్రం ఏమిటంటే, తనని అంత హింసిస్తున్నా కూడా నా కోడలికి వాడంటే ప్రాణం, వాడి మాటంటే వేదం. ఆవిడ చావుబాత్తాడు, అయినా ఆవిడంటే ప్రాణం. ఆవిడ ఈయన చేతిలో చావు దెబ్బలు తింటుంది, అయినా ఆవిడికి ఈయనంటే ప్రాణం. ఇదెక్కడ గొడవండి బాబు. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నేను కష్టమైన క్లిష్టమైన కేసు వచ్చిందా? వచ్చింది. నీలాంటి గ్రేట్ డిటెక్టివ్ కోసం ఎదురు చూస్తున్నా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈవిడి గారి కోడల్ని ఒక వ్యక్తి క్రూరంగా హింసిస్తున్నాడు. ఓహో, ఆ వ్యక్తి స్వయానా ఈవిడి గారి కొడుకేనట. ఐ సీ. ఎంత హింసిస్తాడో తర్వాత అంత రెట్టింపు ప్రేమగా చూసుకుంటాడట. ఆహా, అంత హింసిస్తున్నా కూడా ఆవిడ తన భర్త అంటే ప్రాణమట. చాలా చిత్రంగా ఉందే. అవును, నీలాగా చాలా చిత్రంగాను చిత్ర విచిత్రంగాను ఉంది. ఏం పండు అబ్బా. సారీ తాత, చిత్రం విచిత్రం అనే మాట వినగానే చిత్రం ఫలారే విచిత్రంలో బ్రహ్మానందం గుర్తొచ్చి భక్తి పారుసంలో మునిగిపోతాను. అదో వీక్నెస్. మీ అబ్బాయి ఎప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఈ మధ్య నుంచేనమ్మా. ఓ రోజు సాయంత్రం నేను గుడికి వెళదామని బయలుదేరాను. సరు, మాట్లాడు సరు. ఏం మాట్లాడను? మలయాళం. మలయాళమా? లేకపోతే మరేంటి? ఏదైనా మాట్లాడు సరు. నీ గొంతు వింటుంటే 1000 వేణువులు ఒకేసారి నొగినట్లు, 1,000,000 కోయిలలు ఒకేసారి కూసినట్లు ఉంటుంది. అంత భయంకరమైన రొదగా ఉంటాయన్న మాటలు? రొద కాదు, సుధ. సుధ? అదెవరండి? మీ ఆఫీసులో టైపిస్టా? ఆఫీసులో కాదు, నా గుండెలో టైపిస్టు. లబ్డబ్ 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 అని ఎప్పుడు కొడుతూనే ఉంటుంది సరు. కవిత్వం చెప్తున్నారేమిటండి? అబ్బా, అలా అండి గిండి అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ముద్దుగా పిలవచ్చు కదా. అసలు నన్ను ముద్దుగా పిలవాలని నీకెప్పుడు అనిపించదా? ఎప్పుడు అనిపిస్తుంది,
ఎలా పిలవాలనిపిస్తుంది? చెప్పు, ఎలా పిలవాలనిపిస్తుంది? పోరా, రారా అని పిలవాలనిపిస్తుంది. ఇంకా ఎలా పిలవాలనిపిస్తుంది? బుజ్జిమున్నా, చిట్టిమున్నా అని. బుజ్జిమున్నా, చిట్టిమున్నానా? ఉన్నాయేటి సున్నాలాగా. బుజ్జిముండాకి బదులుగా ముద్దుగా బుజ్జిమున్నా అని. ఏమండి పిలవమంటారా? పిలు, కాకపోతే ఎవ్వరు లేనప్పుడు పిలు. సరోజా. ఏంటత్త గారు? అబ్బే ఏం లేదమ్మా, గుళ్ళో హరికథ ఉందట, పెడుతున్నాను. వచ్చేసరికి 10 గంటలు దాటుతుందేమో. మీరు భోంచేసి పడుకోండమ్మా, తలుపేసుకోండమ్మా. అలాగే అత్తగారు. అయ్యో, పదింటి వరకు అమ్మ రాదంట. అయితే వెళ్ళి తలుపేసిరా పో. నువ్వు వెళ్ళి వేసి రావచ్చు కదరా. ఏమైందిరా అమ్మాయి, ఇలా చావు పదో ఏమిటిదంతా? నా కర్మ. నీ కర్మ కాదురా పాపం, దీని కర్మ. ఏం తప్పు చేసిందని ఇలా గొడ్డును కొట్టాడు కొట్టావు? దయచేసి నన్ను నీవి అడుగు, ఇంకోసారి అడిగితే నేను చచ్చిన. ఇదేంటి అని అడగడానికి కూడా లేకుండా అలా ఒట్టేసి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి ప్రతి పౌర్ణమి రోజు ఇలా చావబాతున్నాడు. పౌర్ణమి రోజా? అవునమ్మా, ఒక్క పౌర్ణమి రోజే ఇలా హింసిస్తాడు. మిగతా రోజుల్లో చాలా ప్రేమగా ఉంటాడు. కొంపతీసి మీ కొడుకు పిచ్చేమా? వాడేం పిచ్చోడు కాదు. ఇదంతా చూస్తుంటే నాకే పిచ్చెక్కేలా ఉంది. ఏదో బలమైన కారణం లేందే ఇలా ప్రవర్తించడు. ఓకే, వీలైనంత త్వరలో ఆ కారణం కనుక్కుని మీ కోడల్ని ఆ బాధ నుంచి తప్పిస్తాను. ఆ పంచే తల్లి, చచ్చి నీ కడుపును పుడతాను. మీ అడ్రస్? గాంధీనగర్లో 9వ నంబర్ ఇల్లు. ఓకే, వెళ్ళొస్తానమ్మా. బాబీ, లోపల పిల్లని బాధిస్తున్నాడేమో. ఏంటి బుద్ధి చేసావంటే చెప్పు, మళ్ళీ ప్లీజ్. ఏమండి తలుపు తీయండి, తలుపు తీయండి. ఏంటిది, ఎవరు రాదు అమ్మా? ఎలాంటి దాన్ని ఇచ్చి పెళ్లి చేసావమ్మా? రోజు ఈ బాధను భరించలేక చచ్చిపోతున్నా అమ్మా. మూర్తి గారు ఉన్నారా? ఉన్నారు, రండి. మీరు తరచు మీ ఆవిడని కొడుతుంటారని తెలిసింది, కారణం ఏంటి చెప్తారా? నేను మా ఆవిడ్ని కొట్టడమా? అందులోనూ తరచు మా ఆవిడ నన్ను కొట్టడం చూసి ఎగతాళి చేస్తున్నారేంటి? చెప్పండి, ఎందుకు ఆమె కొడుతున్నారు? నేను కొడుతున్నానని ఎవరు చెప్పారు? మీ అమ్మగారు. మా అమ్మగారు? ఎప్పుడు? నిన్న. నిన్న? నిన్న మా అమ్మ మీకు చెప్పిందా? అవును. అదిగో మా అమ్మ, ఆవిడే నా మీకు చెప్పింది. Thank you.
అంటే మీ అమ్మగారు పుణ్యాత్మురాలు పోయి నాలుగేళ్ళైంది. అమ్మా రాంగ్ అడ్రస్కి వెళ్ళాం. ఇదిగా ఇక్కడ హౌస్ నెంబర్ 9 ఇంకోటి ఉంది. ఇది కూడా అవునో కాదో కన్ఫర్మ్ చేసి వెళ్దాం. ఎందుకు అలార్చు? ఆనందం వచ్చినప్పుడు అలా అరడం నా వీక్నెస్. ఇప్పుడు అంత చేయడం ఆనందం వచ్చింది. అన్నపురం గారు కనిపించేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను. మీరు మనుషులం ఆ విషయం తెలుసు. ఇక్కడేం చేస్తున్నారు అంటే అది అదే ఈ కిటికీ కూర్చొని ఉన్నాయి లెక్క పెడుతున్నాను సార్. పోలీస్ స్టేషన్ లో అయితే ఇంకా ఎక్కువ కూసులు ఉంటాయి. రెండు లెక్క పెట్టండి. అదిగో బామ్మగారు వచ్చారు. అవును మీయా బామ్మగారు. వీళ్ళు నీకు తెలుసా అమ్మా? తెలుసురా, రోజు గుళ్ళో హరికథ వినడానికి వస్తారు. చాలా మంచి వాళ్ళు. మరి కిటికీ దగ్గర నిజంగా ఊసులు లెక్క పెట్టడానికి వచ్చాను సార్. వాస్తు ప్రకారం 7 ఊసులు ఉండాలి, కానీ 17 ఊసులు ఉన్నాయని చెప్పాడు మా జూబాబి. అది లెక్క పెట్టడానికి వచ్చాం. 1, 3, 7, 17 అంతే. వస్తాం మామగారు, వస్తాం బాబు. నువ్వు ఇవి ఫాలో అయ్యి వెళ్ళు. తాతయ్య ఆమెని ఫాలో అవడం వల్ల మనకేం వస్తుంది? భర్త ఆవిడ సావ చెట్టుకు బాధటం వెనక ఆమె తప్పేమైనా ఉందా లేదా అని తెలుస్తుంది. నేను ఆ భర్త గారిని ఫాలో అవుతా, అతగాడి ప్రవర్తన పరిశీలిస్తా. ఆహా ఏం బుర్ర తాత అనేది. తాత అసలు నీకు డిటెక్టివ్ కావాలి ఎందుకు అనిపించింది? చిన్నప్పుడు నా జేబులో చాక్లెట్లు బిళ్ళలు మాయమవుతూ ఉండేవి. జేబులో 4 చాక్లెట్లు పెట్టు స్కూల్కి వెళ్తే వచ్చేటప్పుడు చూసుకుంటూ ఉండేవి కావు. ఎవరు కొట్టేస్తున్నారు కనిపెట్టడం కోసం నా మొదటి పరిశోధన మొదలెట్టా. మరి ఆ దొంగను పట్టుకున్నావా? ఎవరా దొంగ? నేనే. జేబులో చేపెట్టగానే చాక్లెట్ తగిలింది తినేసేవాడిని. మతి మరుపులా తిన్న విషయం మర్చిపోయి వెతుకునేవాడిని. అలా పరిశోధిస్తూ ఇలా డిటెక్ట్ ఉన్నాయని. మమ్మల్ని చంపడానికి. ఏంటి? ఏంటి ఇప్పుడు నువ్వు అనమాట? నేనేమా లేదు, ఆమెను ఫాలో అవుతాను అంటున్నాను. వెళ్ళు. ఆమెని ఫాలో అయ్యి ఫోటోలు తీశాను. వెరీ గుడ్. కెమెరా లేదు. ఇప్పుడు ఇతని ఫాలో అవుదాం పద.
అబ్బా ఈ నడ తిరి తిరిగి నా కాలు నొప్పి పడుతున్నాయి. ఇతను సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేయడం మన సాగుకు వచ్చింది, ఏం చేస్తాం? ఇక నడవడం నా వల్ల కాదు, ఎత్తుకోవడం నా వల్ల కాదు, మరేం చేద్దాం? అయ్యా అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. తాత ఓ బీడీ కట్టియండి బాబు. నా బండి నా బండి నా బండి, అయ్యో నా బండి, అయ్యో నా బండి ఎత్తుకెళ్తున్నారు, నా బండి హాయిగా నడవకుండా అడుక్కోని గొబ్బిడే. కోపం తెచ్చుకోకరా, బుద్ధి తక్కువ అయినా కోపం తెచ్చుకోకరా నాయన, పదరా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇవి ఫోటోలా? నీకన్నా సాగర సంగమంలో ఆ బుజ్జిగడ్డ బాగా తీశాడు, ఇలాగా ఫోటోలు తీయటం. కాలుటి చేయలేదు, కన్నుటి ముక్కులేదు. లేకపోతే నా తప్ప ఈ కెమెరాలో అంతకంటే ఎక్కువ పట్టడం లేదు, నేనే చేయను. ఆడలేక మధ్యలో ఓడనట్టు కెమెరా అంటావా? నేను తీసిన ఫోటోలు ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయో చూడు. బాబీ గారు, ఎవరది ఇవిగో ఫోటోలు, బ్రహ్మాండంగా వచ్చాయి. ఇవి చూసి ఫోటోలు ఇంత బాగా కూడా తీయచ్చా అని మా ఓనరు మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత మూర్చిపోయాడు. ఇంత చిల్లదాలి గుర్చిపడేందుకు నాలుగు రోజులు నా దగ్గర శిష్యుడు చేస్తే ఆ టెక్నిక్ నేను నేర్పుతాగా? ఈ మోడర్న్ ఫోటోలు తీసిన మీకు సన్మానం కూడా చేయాలన్నాడు. మోడర్న్ ఫోటోలే, మోడర్న్ ఆర్ట్ అందరికీ ఎలా అర్థం కాదో అలాగే ఈ మోడర్న్ ఫోటోలు కూడా అందరికీ అర్థం కావు. ఇవి అర్థం కావాలంటే మనిషి వేదాంత పరంగా ఎంతో ఎదగాలి. ఆ
అంటే ఒక్కొక్కప్పుడు కెమెరా ఫిలు మంచిది కాకపోతే ఇలా వస్తాయి అన్నమాట, అంతే కదండి. ఆ సరోజ విషయంలో ఎంతవరకు వచ్చింది మీ డిటెక్షన్? స్వామిజీ వరకు. స్వామిజీ వరకు? అవును మేడం, నేను స్వయంగా పాతగుడి దగ్గర స్వామిజీతో సరోజ మాట్లాడటం ఈ ఉదయం కల్లారా చూశాను. ఊరవతల ఓ మాంత్రికుడితో ఆమె భర్త మాట్లాడటం సాయంత్రం నేను కల్లారా చూశాను. పాడుబడ్డ దేవాలయం దగ్గర భార్య స్వామీజీతో భర్త మాంత్రికుడితో మాట్లాడారా? వాళ్ళెవరో తెలుసుకుంటే విషయం బయటపడుతుంది. వాళ్ళని తెలుసుకోవడం చాలా ఈజీ మేడం, వాళ్ళ మేము ఫోటోలు తీసాంగా. ఫోటోలా? ఏవి? అంటే అది అవి జూబాబీ నీ ఫోటోలు చూపించు. ఈసారి నీ ఫోటోలు చూపించు. కాదు, నీ ఫోటోలు చూపించు. నువ్వే చూపించు. ఇద్దరు ఫోటోలు చూపించాలి. ఒకే కడియం ఉంది, అంటే ఆ స్వామీజీ మాంత్రికుడు ఒక్కరే అన్నమాట. ఇద్దరిని ఒక్కతనే ఎందుకు గుర్తిస్తున్నట్టు? దీర్ఘ సుమంగళీ భవ. ఏమ్మా, నీ భర్త ఏమన్నా మారాడా? లేదు స్వామి, ప్రతి పౌర్ణమికి నన్ను దారుణంగా కొడుతూనే ఉన్నారు. ఇవాళ పౌర్ణమి కదా, అందుకే భయంగా ఉంది. అతని గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నాడు. త్వరలోనే అతడు పూర్వస్థితికి వస్తాడమ్మా. దీన్ని తీసుకెళ్లి అతని దిండు కింద పెట్టు, హింసించడం కొంతవరకు తగ్గుతుంది. అంతా తమ దయ స్వామి. అన్నట్టు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదుమా? అలాగే స్వామి. మరొక ముఖ్యమైన విషయం, నువ్వింటికెళ్ళాక ఓ చెంబుడు నీళ్లలో కుంకుమ కలిపి ఆ చెంబుతో మీ ఆయన ఫోటోకి దిష్టి తీసి ఆ ఎర్రనీళ్లలోనే మీ ఆయన ఫోటో ఉంచి ఆ చెంబును పట్టుకెళ్లి ఈశాన్య మూల మట్టిలో కప్పిపెట్టు. మరో రెండు పున్నములు దాటే వరకు దాన్ని తీయకు. అలాగే స్వామి. అన్నట్టు రేపు మహత్తరమైన రోజు, శివుడికి అభిషేకం చేస్తున్నాం. ఉదయం 8 గంటలకు వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళు. అలాగే స్వామి. నమస్కారం స్వామి. సరోజ దగ్గర స్వామీజీలా, గురుమూర్తి దగ్గర మాంత్రికుళ్ళ నాటకం ఆడుతున్నాడన్నమాట. చిరంజీవ చిరంజీవ. మీరు చెప్పినట్టుగానే నా భార్యని ప్రతి పౌర్ణమికి సహోబాతునే ఉన్నాను స్వామి. తప్పు, నువ్వు కొడుతోంది నీ భార్యను కాదు నాయనా,
ఆమెను ఆవహించిన ప్రేతాత్మని. అలా హింసిస్తే గాని ఆ ప్రేతాత్మని భార్యను వదిలిపోదు. ఇంకా ఎంతకాలం ఇలా హింసించాలి స్వామి? మరో రెండు పున్నముల వరకే నాయన. ఆ రెండు పున్నములు దాటాక మీ ఆవిడ, అదే మీ ఆవిడకు పట్టిన భూతం వదిలిపోతుంది. స్వామి, మీరు చెప్పినట్టుగానే మా ఆవిడ, అదే ఆ దయ్యం నా వెంట్రుకలు గోడు కత్తిరించింది స్వామి. అది నీ మీద చేతబడి చెయ్యబోతోంది నాయన. చేతబడే? అవును. అనుమానమైతే ఈ రాత్రికి నీ దిండు కింద మంత్రించిన నిమ్మకాయ పెడుతుంది, చూసుకో నాయన. మంత్రించిన నిమ్మకాయ? అవును నాయన. ఆ నిమ్మకాయ వడలిపోయే లోపు నీ శరీరము వడలిపోతుంది. అంతేకాదు, నీ ఫోటోని రక్తపు నీళ్లలో ముంచి మంత్రించి మీ ఇంట్లో ఈశాన్య భాగంలో భూమిలో పాతిపెట్టింది. అంటే త్వరలో నిన్ను భూమిలో పాతిపెట్టేయబోతుందని అర్థమన్నమాట. స్వామి, నువ్వేమీ భయపడకు. నేనున్నంత కాలం నీకేమీ పర్వాలేదు. దాని ఆటలు సాగకుండా చెయ్యాలంటే ఒక్కటే మందు, ఈరోజు పౌర్ణమి కదా. అవును స్వామి. యథాప్రకారం పడిత పూజ చెయ్యి, కాకపోతే ఎప్పట్లా కాదు. అంతకంటే ఎక్కువగా హింసించు. నువ్వు హింసిస్తోంది నీ భార్యను కాదుగా. అలాగే స్వామి. ఈ విషయం ఎవ్వరికి చెప్పను స్వామి. ప్లీజ్.
మీరు ఊరవతల కొండ గుహలో ఉన్న భేతాళ మంత్రికుడి శిష్యుణ్ణి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పురామని గురువు గారు నన్ను పంపారు. ఏమిటది? నా పక్కకురా. నిమ్మకాయ ఫోటో చూసావా? చూశాను. మరి బడితి పూజ మొదలెట్టావా? మొదలెట్టబోతున్నాను. ఇంతలో మీరు వచ్చారు. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చానన్నమాట. ఒకవేళ నేను రావటం ఆలస్యమైతే ఈ పాటి మొదలు పెట్టుండేవాడివి. ఇంకా దెయ్యం ఈ జన్మలో వదిలేదు కాదు. అదేమిటి, ప్రతి పౌర్ణమి రోజు ఇలా హింసించాలని గురుగారు చెప్పారుగా. చెప్పారు, కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మారింది. మొన్న వచ్చిన సూర్యగ్రహణ ప్రభావం మానవ జాతకాల మీదే కాక పిశాచాల మీద కూడా చాలా ప్రభావం చూపించిందట. మీ భార్యను ఆవహించిన మోహిని పిశాచి జాతకం ప్రకారం ప్రస్తుతం అది హింసిస్తే లొంగదట, ప్రేమిస్తే లొంగుతుందట. ప్రేమిస్తేనా? అవును, ప్రేమిస్తున్నట్లు నటించాలి. కాబట్టి ఈరోజు రాత్రి నీ భార్యతో చాలా ప్రేమగా ఉండమని చెప్పారు గురువు గారు. నువ్వు నటిస్తున్న విషయం ఆ పిశాచానికి ఏమాత్రం అనుమానం రాకూడదు. అంత న్యాచురల్గా ప్రేమించు. రేపు ఉదయం 8 గంటలకు వచ్చి గురువుగారు దర్శనం చేసుకోమన్నారు. ఉదయమా? ఎప్పుడు సాయంత్రం పూట కదా నన్ను రమ్మంటారు. ఈసారి మాత్రం ఉదయమే రమ్మన్నారు. సాయంత్రం గ్రహాలు అనుకూలంగా లేవట. తప్పకుండా రేపు ఉదయం 8 గంటలకు రా. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు చెప్పినట్టుగానే మా ఆయనలో మార్పు మొదలైంది స్వామి. రాత్రి నన్ను అసలు హింసించలేదు. హింసించలేదా? లేదు, పైగా చాలా ప్రేమగా చూసుకున్నారు. ఎందుకు అలా చేశాడు? అంతా నీ అదృష్టం తల్లి. ఇదిగో ఈ వెంట్రుకలు తీసుకెళ్లి మీ వారి బట్టల బీరువాలో ఉంచు. ఇంకొద్ది రోజుల్లో అతను పూర్తిగా నీ వశం అవుతాడు. అలాగే స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆగండి, ఇప్పుడు కాదు, మీరు వెళ్లాల్సిందే. యథాప్రకారం సాయంత్రం 6 గంటలకి మీ భార్యకి దెయ్యం పట్టిందని మాంత్రికుడి రూపంలో మీకు చెప్తున్నాడు. మీ గ్రహస్థితి బాగలేక మీరు మీ భార్యని హింసిస్తున్నారని స్వామీజీ రూపంలో సరోజకి చెప్తున్నాడు. వీడిలా 2 అవతారాలతో మీ ఇద్దరితో ఎందుకు ఆడుకుంటున్నాడో తెలియాలంటే ఇలా ఆవేశపడకూడదు. మీరు మామూలుగా ఎప్పుడు వెళ్ళినట్టుగానే సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చెప్పేది వినాలి. ఓకే? తాత, ఇందాక మనం చూసిన స్వాముల వారు ఏం స్వాముల వారు? దొంగ స్వాముల వారు. సన్యాసులు కషాయ వస్త్రాలు ఎందుకు కడతారు? ఎర్రవి కడితే విప్లవకారులు అంటారనే భయంతో. సన్యాసులకి సన్నాసులకి తేడా ఏంటి? సన్యాసులు బోధలు చేస్తూ ఉంటారు, సన్యాసులు నీలాగా బాధలు పెడుతూ ఉంటారు. ఏంటి, నీ సన్యాసినా? కాదు, నీకేమో డౌటా? ఇందాక 3 చక్రాల బండిలో నీది ముష్టి ఫేస్ అంటే కోపం రాకుండా భరించాను. కానీ ఇప్పుడు నేను భరించలేను, నా కోపం వచ్చేస్తుంది. నీ సన్యాసిన, నా కోపం వచ్చేస్తుంది. నీ సన్యాసిన, నీ సన్యాసిన. 1 2 3 ఉరే ఉరే ఉరే, వద్దురా, ఊపిరి బిగబెట్టద్దురా. ఉరే ఉరే, చస్తావురా, ఊపిరి వదలరా. ఉరే, నువ్వు కాదురా సన్యాసివి, నేను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఊపిరి వదలరా. ఒరే వసుదేవుడు అంతా వాడిని కాళ్ళు పట్టుకుని మరీ బతుకు వస్తున్నాడు. వదలరా తండ్రి, వదలరా వదలరా. అది వదరు వదరు వదరు.
రెడీనా? అక్కడ గురుమూర్తి గారు మన కోసం ఎదురు చూస్తుంటారేమో. పదండి. నమస్కారం స్వామి. చిరంజీవ చిరంజీవ. ఏం నాయన అలా ఉన్నావు? రాత్రి ఆ పిశాచాన్ని హింసించలేకపోయానని బాధపడుతున్నావా? అవును స్వామి. పర్వాలేదు నాయన, పౌర్ణమి దాటిన పాడ్యమి రోజు కూడా మంచిదే. అన్నట్టు ఆ పిశాచి మంత్రించిన వెంట్రుకలు తెచ్చి నీ బీరువాలో పెట్టే ప్రయత్నం చెయ్యబోతోందని కర్ణ పిశాచి చెబుతోంది. కాబట్టి ఈరోజు మాత్రం బడిత పూజ అశ్రద్ధ చెయ్యకు నాయన. చెయ్యను స్వామి, అశ్రద్ధ చెయ్యను. తప్పకుండా బడిత పూజ చేసి తీరుతాను. సమాజానికి పట్టిన పిశాచాన్ని. అసలు విషయం బయట పెట్టకుండా ఆవేశపడిపోయాడు. నా చేత నా భార్యను కొట్టిస్తావరా? ఇలాగే నా భార్య మొత్తం. నన్ను క్షమించండి. స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టి వివాహిత అయిన పద్మిని జాతి స్త్రీని 8 పౌర్ణిమలు శారీరకంగా హింసించి తర్వాత కాళికాదేవికి బలి ఇస్తే అద్భుత శక్తులు లభిస్తాయని ఓ మాంత్రికుడు చెబితే నమ్మాను. ఆ లక్షణాలు ఈ అమ్మాయిలో కనపడేసరికి ఆ మహత్తరమైన అద్భుత శక్తులు పొందాలనే ఆశతో ఈ భార్యాభర్తలతో నాటకమాడి ఈమెను శారీరకంగా హింసించేలా చేశారు. వచ్చే పౌర్ణమి నాడు ఈమెను బలి ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేశారు. నన్ను క్షమించండి. ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలతాయనుకోవడం అవివేకమైతే, ఇలా ఓ స్త్రీని హింసించి బలివ్వాలనుకోవడం అమానుషం. అదే నక్షత్రంలో అదే రాశిలో నీ తల్లో చెల్లో కూతురో పుట్టుంటే బలివ్వటానికి నీ మనస్సు అంగీకరించేదా? ఇలాంటి వాళ్ళను పోలీస్ స్టేషన్ లో వేసి 4 బాత్తే గాని బుద్ధి రాదు. బుద్ధి రావాల్సింది వీళ్లకొక్కళ్ళకే కాదు, వీళ్ల మాటలు నమ్మే ఇలాంటి వాళ్ళకు కూడా. కష్టపడకుండా సోమరి పోతుల్లా తిని తిరగడం కోసం కాషాయ వస్త్రాలు కట్టుకుని స్వామీజీలా చెలామణి అయ్యే ఇలాంటి దొంగ స్వాముల్ని మాంత్రికుల్ని నమ్మడం వీళ్ల తప్పు. నిజమే మేడం, ఇంకెప్పుడు ఇలా మూర్ఖుల్లా ప్రవర్తించారు. అవతల పోలీస్ స్టేషన్ లో బలికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పదండి స్వామీజీ. నా బాధను తప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ మై డ్యూటీ.